ఏదైనా సహాయం చేయాలి. అమ్మ అయ్యో మీకు రేగులు కదా, ఆయన డబ్బులు ఇస్తాం ఇల్లు కట్టుకోండి, ఈ సొమ్ములు చేయించుకోరి, మంచి చీరలు ఇస్తాం అనాలి. కానీ మా ఇంట్లో కేతం పెట్టుడు ఏంది సారు, మంచి ఇల్లు ఇస్తా అంటుంది కదా, మంచి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మేము ప్రేమతోటి కట్టుకున్నది, మేము ప్రేమతోటి కట్టుకున్నాం అది, మేము ప్రేమతోటి కట్టుకున్నాం. 30 ఏళ్ళ నుంచి ఆ రేకుల రూమ్లు ఎండాకాలం వస్తే ఉడకపోసిన జ్వరం వచ్చినా ఏదో వచ్చినా వాళ్ళకన్నా చెప్పుకోలే, మేము ఇల్లు ఉండము అని వాళ్ళకన్నా చెప్పుకున్నాం. ఎక్కడన్నా పోయినావా మరి అలాంటిది, మాకేం కష్టం అని తీస్తాను మా ఇంట్లో చెప్పురి, నీకేమన్నా చెప్పుకున్నావు వచ్చే ఒక్క సుక్క నీళ్ళు రావు మాకు. ఇవా ముసీనాది సాపు చేస్తే ఎట్ట చేయాలి తెలుసా, పెద్ద గోడ కట్టియాలి, లంకిని పెట్టి లోతు తీపియాలి, సరేనా? అట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది, ఆయన మెచ్చుకుంటాం. కానీ ఇసువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం బాగుండదు సారు, మమ్మల్ని ఉసూరు పనిపించొద్దు, అంతే సంగతి. మా ఇంట్లో కాడికి రావద్దు. రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే మూసినది సాపెత్తే కంపుకి వాసన పోతుంది, మీ ముందు తరాలు మంచి ఉంటాయని చెప్తున్నా ఒకవైపు, వచ్చే మురికి నీళ్ళు ఎట్టైనా వస్తాయి, అందరు తానాలు చేసినాయి ఇవి చేసినాయి, మురికి నీళ్ళు కాకుంటే ఎక్కడ ఉంటుంది, ఇంకా ఎక్కడ పెడతాడు ఆ కాలువ చెప్పురే మీరు, ఏమన్నా ఇరుకుందా కాలువ? ఓ ఇండ్లు పట్టుకపోయినా ఇప్పుడు ఉషాసాగర్ గేట్లు తీసినా కూడా మాకు ఒక సుక్క నీళ్ళు రావు, మేము సపరేట్ అంటే అంటాం. అలాంటిది నీకు ఏమైనా చెప్పుకున్నా మా పాబ్లాలు, నువ్వు ఎందుకు పెట్టావు మా ఇళ్ళ మీద దృష్టి? నీ స్థలంలో కట్టలేదు కదా, మేము కొనుక్కున్నాం, ఇళ్ళలో పనిచేసి సొమ్ములు లేక సోందాలు లేక కట్టిన బట్టలు కట్టుకుంటా మేము ఉన్నాం, సరేనా? మేము ఏసీల రూములు ఉంటలే. మీ దగ్గరకి ఇంతమంది పోలీసులు అధికారులు అత్తులు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నింటికి కూడా స్టే తెచ్చుకున్నాను మరి, అలా ఇల్లు ఊలిపెత్తానికి ఊలిపెత్తలేరు కదా, ఎట్లా చూడొచ్చు మరి? రేవంత్ రెడ్డి అన్నున్నాడు కదా ఆ ఇల్లు ఊలిపెత్తానికి ఊలిపెత్తలేరు, మీ దగ్గరకి ఇంతమంది పోలీసులు అత్తులు కానీ రేవంత్ రెడ్డి అన్న దగ్గర పోతలేడు, ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి మా ఇండ్లకు మా ఇండ్లు కూల కొట్టొద్దు, మా ఇండ్ల జోలికే రావద్దు, మా ఈ తెరివే రావద్దు, అంతేనా? మేము ఎట్లా ఇండియన్ల నుంచి బతను అట్టే బతము, ఇంకా బతికినారు వాళ్ళు మాత్రం బతకం, అందుకని మా తెరువు రావద్దు, మేము కోరుకునేది అది, సత్తానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం మేము. కాదు ఈరోజు వచ్చి ఆయన స్టే స్కూల్ మీరు చెప్తున్నారు కదా సార్, వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే, ఆ డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు సార్? ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? ఇచ్చిన వాళ్ళు వెళ్ళట్లేరు అక్కడికి. మేము ఐకమత్యంతో అందరం ఒక కుటుంబం లాక్కుండి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ 40 గజాలు 50 గజాలు ఇళ్ళలో తీసుకొని మేము అందరం కట్టుకున్నాం, 35-40 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ రోజు కూడా మూసితో ఇంత ప్రాబ్లం లేదు. మేము ఆ ఈగలల్లో దోమలల్లో ఉన్నది మొత్తం ఇప్పటిదాకా డెవలప్మెంట్ చేసుకుంటా, ఒక చిన్న గుడిష గుడిష నుంచి రేకుల నుంచి ఇప్పుడు ఒక చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకున్నాం అందరం, ఒక్కొక్క ఫ్లోరు కట్టుకున్న వాటికి వచ్చి ఇవాళ మీరు వచ్చి తీసేసేయాలి, బఫూన్లు ఎఫ్ఎల్టీలు అంటే మాకు అప్పుడు ఏం చెప్పలేరు, బఫూన్ జోన్ అని చెప్పాలి, ఎఫ్ఎల్టీ అని చెప్పాలి, ఏం చెప్పలేరు. మరి అప్పుడు ప్లాట్లు చేస్తుంటే వాళ్ళని ఏం చేసారు సార్? అప్పుడు వచ్చి అప్పుడు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు? మా దగ్గర పానపట్ట కూడా ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి వాళ్ళందరివి, మేము ఎవరి దగ్గర కొన్నాం, మేము పైసలు పెట్టి ఎట్లా కొనుక్కున్నాం అవన్నీ ఉన్నాయి. ఈరోజు వచ్చి అవి కబ్జా చేసిన భూములు అంటే మేము ఎట్లా ఉంటాం సార్? అసలుకి మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకవైపు కొందరికి ఏమో స్టేయిస్తులు, మీకు డైరెక్ట్ పోలీసులు అధికారులు వచ్చి బలవంతం చేస్తారు కదా, ఏం చెప్తారు అంటే వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. మేము మామూలు ప్రజలం కదా, మేము సామాన్య ప్రజలము, లేని వాళ్ళం మేము. ఈ రోజు పోతేనే మాకు రేపు ఆడుతుంది, మాకు డొక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. మరి అట్లాంటి వాళ్ళ మీద పడితే ఆయనకే ఉండాలి కదా న్యాయమో, వీళ్ళు ఎక్కడ పోతారని. మేము కూడా పోతే మీకు అందరం ఇప్పుడు ఎట్లయినా ఖర్చు అవుతుంది, అట్లనే ఖర్చు చేసుకొని స్టే తెచ్చుకుంటాం, మేము కూడా తెచ్చుకొని వేసుకుంటాం, మేము కూడా ఆపేసాలి ఇంతతోని పోరాటాన్ని ఆపేస్తేనే మంచిగా. అయినా మొత్తం ఎన్ని కుటుంబాలకు చెప్పి వెళ్ళిపోమని? మాకు మొన్న రీసెంట్గా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ముంగట ఉట్టిగా సర్వే చేసిరు సార్, వచ్చి మూసి పక్కన ఉన్న వాటికి ఎంఎం అనేసుకుంటే వెళ్ళిరు, వచ్చి చేసిరు. కానీ మళ్ళీ మాకు ఏంటిది, మేము అప్పుడు అనుకోలేము ఇల్లులు పోతాయా చేసా ఉట్టి సర్వే ఎప్పుడు చేస్తారు కదా అట్లా అనుకున్నాం. ఎన్ని ఇల్లు అంటే 385 ఇల్లులకు అన్నట్టు చేస్తారు సార్. ఇప్పుడు మొత్తం అంబర్పేట మొత్తం ఎంత ఉందో మాకు తెలియదు. మాకైతే మా లంకలో మాకు ఇవే ఇల్లు కావాలి సార్, మేమైతే కోరుకునేది అదే. మాకు ఏ డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ నష్టపరిహారం వద్దు, ఏమొద్దు, మా ఉన్న ఇల్లులను మాకు ఇచ్చేసి ఆ పెద్ద గోడనే పెద్దగా చేసుకోమని చెప్పండి మూసీని. మా దాంట్లో పెద్ద లేఅవుట్ మస్తు ప్లేస్ ఉంది మాకు మూసీకి, మాకు చేసుకోమని. మాకేమొద్దు సార్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్కి కూడా ఇక్కడ నుంచే వెళ్ళిన సార్. నా పెళ్ళి కూడా ఇక్కడే అయింది, నాకు ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టిరు పెరిగిరు, స్కూల్కి కూడా ఇక్కడే వెళ్తారు. ఏ ప్రభుత్వానికి లేని ఆలోచన ఈయనకే ఎందుకు వచ్చింది సార్? నేను చిన్నగా ఉన్నప్పటి చూసిన రామారావు ప్రభుత్వం చూసిన, కేసీఆర్ ప్రభుత్వం చూసిన, కానీ ఇంత దరిద్రమైన పాలన మాత్రం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే చూస్తున్నా సార్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ చెప్తుండ మరి డెవలప్మెంట్ చెయ్యని, చేస్తామంటే మేము కూడా సహకరిస్తాం సార్. మా ఇంట్లో తీసేసే అంత మా బీద ఏదో కష్టం చేసి కూలి పని చేసి పొద్దు నుంచి మా అమ్మ వాళ్ళు సంపాదిస్తే మేము ఆ ఇంట్లో ఉన్నాం సార్. ఇల్లుతో మేము ఎంతో బంధం ఏర్పరచుకున్నాం. ఇల్లు అనేది ఒక కళ కదా సార్ అందరికీ. ఎంతో కష్టపడి 50 గజాలు అందరికి ఎక్కువ లేవు, ఆ ఇల్లు కట్టుకున్నాం, పైసా పెట్టి కూడబెట్టి కట్టుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతో పని చేస్తాడు, లాస్ట్కి ఆయన ఇంటికి ఆయన గూటుకైనా చేరాలి కదా. అలాంటి ఆయన ఇల్లు తీసేస్తే ఆయనకు బాధ తెలుసా సార్? మాది
ఇప్పుడు మూసీ నది గురించి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అధికారులు కానీ లేకపోతే నాయకులు ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారా? ఎవరు ఇంతవరకు ఏ నాయకుడు రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే మాకు. ఏ పార్టీ వాళ్ళు మా ఇంటి ముందుకు ఇంత ఓట్ల కోసం అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, ర్యాలీ లాగా వచ్చారు. ఇప్పుడు మాకు ఇంత ఇంత బాధలు ఉన్నామన్న కానీ ఎవ్వరు రాలే మాకు, ఎవ్వరు సహకరిస్తలేరు. మేమే ఐక్యతంగా ఉండి మేము ఎవ్వరు రానియకుండా మేము అందుకే ఇక్కడ కట్టిదిట్టంగా గట్టిగా కూర్చున్నాం. ఒక 2 నెలల నుంచి నిద్ర లేదు, తిండి లేదు, హార్ట్ అటాక్లు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు పెద్దవాళ్ళు, బీపీలు, షుగర్లు. ఆయన సీఎం అయ్యండి, దేనికోసం అయ్యండి సీఎం? దేనికోసం అయ్యండు? మా ఇల్లు కొలగొట్టడానికి, ప్రజల మంచి చేయడానికి అయ్యండి కదా. ఆయన హైడ్రా ఆయన వచ్చుడు వచ్చుడు 4 నెలలు మంచిగా ఉండు. ఆ ఎన్ని ఎన్ని హామీలు ఎన్ని హామీలు అభివృద్ధి చేసిండు, ఆరో చేసిండు. ఆ చేసినా చేయకుండా హైడ్రాని పెట్టిండు, పెట్టిండు, పెట్టుకొని ఆ మూసిని సుందరీకరణ చేయండి. వద్దంటలేము కానీ మా ఇంట్లో జోలికి రావద్దు. ఎందుకు హైడ్రా హైడ్రాతో ఎందుకు ఆయనకి వేరే విధంగా ఇంకా ఏం దొరుకుతలేదు ప్లాన్? హైడ్రా అనేది పెద్ద పెద్ద వ్యాపారస్తులతో చాలా చేసిండు కూలగొట్టుడు, కానీ మరి పేద ఇళ్ళ మీదకి ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? మా ఇంట్లో జోలికి రావద్దు సార్, ఎందుకంటే మేము చిన్న మేము లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. ఆ లోన్ కూడా ఇంకా తీరలేదు, ఇంకా తీరలేదు. మా మేము 35 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? ఈ ప్రభుత్వానికి మాత్రం ఎందుకు ఆలోచన వచ్చింది? ఈయనకి ఎందుకు అంటే మింగుతే ఆయన కాళేశ్వరం మింగిండు, ఈయన ఇది హైడ్రా మింగళం చూస్తున్నా అంతే కదా. వీళ్ళంతా ఒక డ్రామానే కదా. మా ఇంతమంది ఉసురు ఇంతమంది ఉసురు పోసుకురా ఏమన్నా బాగుపడతారా? ఇంతమంది ఇల్లు కూల్చి ఆయన ఆయన చేసే ఆయనకి ఏమన్నా ఫలితం ఉంటుందా? అంటే బయట దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోవడానికైనా చేస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నా ప్రభుత్వం కానీ అధికారులు ఇప్పటి మంది ఇబ్బంది ఉంటుంది, కానీ వచ్చే ముందు తరాలకు హైదరాబాద్ అనేది మంచి డెవలప్మెంట్తో అందరికీ మంచి ఉంటాయని చెప్తుండ్రు కదా. అవసరం లేదు, మా ఇంట్లో పక్క నుంచి చేసుకోపోమానండి, మా ఇంటి పక్క నుంచి చేసుకోమానండి, ఉన్న ప్లేస్లోనే చేసుకోమానండి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెట్టి ఉన్న వాళ్ళని చంపి ఆ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో మేము మాకు ముగ్గురు కుటుంబాలు ఆయన ఒకటి ఇస్తా అంటారు, ఇంకిద్దరు ఇంకెక్కడ పోయి బతకాలి వాళ్ళు, ఇంకా 2 ఎక్కడ వాళ్ళు రోడ్డు పైన పడిపోవాలా? మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంది, ఆయన ఎక్కడో అడవిలు ఇస్తాడు, అడవిలోకి వచ్చి ఇక్కడ బతుకుతారు వాళ్ళు. మా అక్కడ జీవన ఉందా? అక్కడ ఏమన్నా జీవన ఆధారం ఉందా? మేము ఎట్లా బతకాలి అంటే మమ్మల్ని అడవిలో నూకేసి ఆయన మాత్రం ఆయన సుందరీకరణ చేసుకుంటాడా? ఏదైనా న్యాయమా? ఆయన చేసేది ఏం న్యాయంగా కాదు, అసలు న్యాయం కాదు. ఆయన చేయడం ఏంటంటే పేదవాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. అమ్మ మీరు ఉండండి, మీ జాగాలు మీరు ఉండండి, మేము పక్క నుంచే చేసుకుంటూ పోతాం, మీకు ఒక గోడ కట్టిస్తాం, మేము ఏం భయపడకండి, మేము హామీ ఉన్నామని ఆయన చెప్పాలి. అప్పుడు మేము ఆయన దేవుళ్ళగా పూజించుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనకు తన ప్రగతి భవన్ ఇచ్చిల్ దాంట్లో ఉండమని, కానీ తన ఇష్టమైన ఇంట్లోకి నుంచి ఇంకా వెళ్తాడు జూబ్లీ హిల్స్లో, కానీ మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతుందని మాత్రం అడిగిలే విషయం ఆ ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఆయన అలానే మేము కూడా అట్లనే మా ఇంట్లో ఎక్కువ మేము వెళ్ళాము. ఎందుకంటే మేము కళ మాది ఒక కళ, ఆ ఇల్లు ఒట్టిగా కాదు, మేము ఎంతో కళతోని ఆ ఇల్లు మాకు కూడా ఇది ఒక వాస్తు అనుకున్నట్టు, ఒక బోరింగ్, ఒక నల్ల, ఇది ఇక్కడుంది. నువ్వు ఇంత మంచి ఇంట్లో మాకు నీ ఇంట్లోకి వెళ్ళి నీకు వెళ్ళబుద్ది కాకపోతే మేము ఒక 50-60 గజాల ఇంట్లో నుంచి మాకు ప్రేమగా మేము కట్టుకున్నాం, ప్రేమగా కట్టుకున్నాం. మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు, మా చిన్నోడు ఇక్కడ ఉంటాడు అని కట్టుకున్నాము. నువ్వు తీసుకోవే మమ్మల్ని ఎక్కడో ఎత్తేస్తానో మేము ఎందుకు పోతాం? అంటే నీకో న్యాయం మాకొక న్యాయమా? అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా, మీ మాత్రం మా ఇంట్లో నుంచి జరగము, మా ఇల్లు మాకే కావాలి అంతే. రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు వచ్చిండ్రు ప్రజాపాలన గురించి, కానీ మీరు ఏం చేయగలుగుతున్నారు? మా ప్రజలను చూస్తారా మీరు? లేకపోతే మమ్మల్ని దొక్కే తందుకు వచ్చిర్రా? ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల కొరకే వచ్చినాం మేము. ప్రతి ఒక్కరం ఊర్లో పోతే వేసి అందరం గెలిపించుకుంటున్నాం మేము, కానీ మమ్మల్ని రక్షించేందుకు వచ్చిందా? లేకపోతే మమ్మల్ని ముంచే తందుకు వచ్చిండా? మరి మరి మాకు ఏది మాకు చూపిస్తాడు ఆయన వచ్చి? మరి మాకు మూసినది అని చెప్తాడు? ఇంత ముందు అలా అట్టి పెడితేనేమో మేము అట్లనే ఉంటాడు మీ, కానీ మేము మొత్తం గూలగొట్టి మేము అందరం మా మీదికి వెళ్ళి తిరుగుతాడా? లండన్ బ్రిడ్జ్ కట్టుకొని మా అందరి ప్రాణాల మీదకి వెళ్ళి తిరుగుతాడా? అప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఒక్కొక్క ఇండ్లలో 4-4 కుటుంబం ఉన్నాయి, ఒక్క ఇల్లు ఇస్తాడు, ముందులో మీతో అంతా ఎక్కడ పోవాలి? మరి ఏం చేసుకోవాలి మీరు? ప్రజాపాలన అని చెప్పిండు, ప్రజల గురించి వచ్చిండు, మరి మేము ఏం చేయాలి ఇప్పటి వరకు? డబల్ బెడ్రూమ్ అంటాడు, ఒక్కరికి ఇస్తాడు, ఆ కుటుంబం పోయి ఎత్తు ఉండాలి మేము ఏ విధంగా కూడా? మేము ఇక్కడ ఇంతమంది 30 సంవత్సరాల నుంచి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? కుటుంబాలు మొత్తం అయితే ఒక 2-5 వేల కుటుంబం ఉంది మాకు ఇక్కడ మొత్తానికి. ఈ కుటుంబం అంతా ఎక్కడ పోవాలి మేము అందరం నడుచుకొని? మేము రోడ్ల పాలు ఉండాలి, ఆ రోడ్ల మీద ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి మేము అందరం కలిసి? మరి దయచేసి మా గురించి ఆలోచన చేయమని చెప్పండి అంతే. ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కొడుకులు ఉంటే ఒక్కొక్క ఇల్లు గూడు కట్టుకున్నాం మేము. మా గూడు ఇడిచి పెట్టి పోండి, మేము ఏడా పోయి గూలు కొడతామండి? మేము ఎక్కడ పోయి ఉండాలా? 10 రూపాయలు 10 రూపాయలు కూడా పెట్టి మా కాళ్ళు కూడా సకాలేవు. వీటి నుంచి వయంచుకి నడుచుకుంటూ పోతాను, నేను నడుచుకుంటూ పోయి ఇళ్ళలో బాస్పని చేసి వస్తా. ఎంత ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు,
నేను నా పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు పట్టుకొని అప్పటి నుంచి మాకు బ్రిడ్జి కూడా లేదు, కాచి కూడా బ్రిడ్జి కూడా లేదు. అప్పటి నుంచి కష్టం చేసి ఇప్పుడు దాకా బతికి జాగా కొని కొన్ని రోజులు అయినాక గుడిసేసుకొని గుడిసె నుంచి మళ్ళా ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి ఎవరు రాలేదు మాకు. ఇప్పుడు ఎందుకు వచ్చారు మరి? వచ్చిన అధికారులు అడిగారా ఇట్లా? వచ్చిన అధికారులు అంటే మరి ఎందుకు రావాలి? ఇప్పుడు దాకా ఎవరు రాలేదు మా దగ్గరికి. ఎవరు రాలేదు మా దగ్గర ఇప్పుడు దాకా. నేను ముసల్దాన్ని అయిపోయినా ఇప్పుడు 52 సంవత్సరాలు నాకు. నా పిల్లల్ని 3 సంవత్సరాల నుంచి పట్టుకొని బాస్ పని చేసి బతికినా. కాచి కూడా బిజీ చూసినావా? కమ్మెల నుంచి దాటుకుంటా పోయి మేము పనిచేసి వచ్చినాం వైఎంసీకి. ఇక్కడ నుంచి నా కాళ్ళు కూడా సక్క లేదు, కాళ్ళు ఫ్రాక్చర్. అయినా నేను కష్టం చేసుకుని ఇంట్లో పనిచేసి బతుకుతుండా. గెలిచి 9 నెలలు అయింది కదా, 9 నెలలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, కొత్త సమస్య ఎందుకు తీసుకొస్తున్నా నీ రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఇంకేం చెప్తావు? మా ఇంట్లోకి రావద్దు, మేము కష్టం చేసుకొని మా కడుపులు కొట్టవద్దు. మేము కష్టం చేసి ఒక్కరిని అపహరించుకొని తినేలా. మేము కష్టం చేసి ఇల్లు కట్టినాము. ఒక్కరిది అపహరించుకోలే, ఒక్కరు పైసలు తీసుకోలే, ఒక్కరిది దోసుకోలే. మేము కష్టం చేసి బతుకుతుంటాము. నా పిల్లలు 3 పిల్లలు, 8 మంది పిల్లలు మాకొద్దు. నేను నా డబుల్ బెడ్రూమ్, నా పిల్లలు చూడు. ఇక ఇట్లా చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాం మీకు? చూడు పిల్లలు చూడు, 8 మంది, 9 మంది, 10 మంది పిల్లలు ఉండరు. నా 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఒకటి అని 4 అని మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలా? మేము కష్టం చేసుకోమా, కడుపులు కొట్టకండి, మీకు మొక్కుతాము. రేవంత్ రెడ్డి, గవర్నమెంట్ దగ్గర ప్లేస్ లేదా? ఇంత హైదరాబాద్ లో ఏడా జాగలేదా? ఒక మాట, జాగలేదా? సరే మీరు తీస్తారు చేస్తారు, మాకు ఫస్ట్ జాగ చూపించి మా ఇల్లు ఎంతుందో అయింది. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఉట్టి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం కాదు, కరెక్ట్ చేయాలనుకుంటే జాగా చూపించి ఇగో ఈ జాగా మీది, మీ ఇల్లు ఎంత 2 ఫ్లోర్లు ఉందా 3 ఫ్లోర్లు ఉందా, మీ ఇల్లు ఇగో ఇన్ని పైసలు అయినా మీకు కట్టుకోవడానికి, అన్ని పైసలు తీసుకోండి, ఆ ఇల్లు కట్టుకోండి, కట్టుకొని మీరు ఆడ ఉండుది అని చెప్పి చెప్పండి. అయితే ఆ పిచ్చాకుర్లో డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరు ఉంటాడా? పెచ్చలు లేచిపోతున్నాయి అవి. అసర్కారు చేయించుకొని మళ్ళీ పని చేయించుకొని పెయింట్ చేస్తున్నారు, పెయింట్ వేస్తారు పెయింటర్ని, పెయింట్ వేయించుకుంటారు. ఆ సర్కారు చేయించుకొని మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారా? నేను ఉండబట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందన్న. 20 సంవత్సరాలు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి ఇప్పుడన్నా? ఎప్పుడు రాలేవన్న. మరి కొత్తగా తెచ్చిన సమస్యను ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారిని? ఒకటే అన్న, ఏం తెలుసా, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ అని చెప్పి ఒక హైడ్రామా చేస్తే ఇప్పుడు 100 లక్షల కోట్లు వస్తాయి. ఆ కోట్లు మా పొట్ట కొడితే ఆయనకు పైసలు వస్తాయి, దానికోసం ఇప్పుడు కూల కొడుతా అంటుండు. ఇప్పుడు ఆయనకు లేకపోతే ఆయనకేం అవసరము? ఆయన ఈ వరద వచ్చిందని చెప్పి చూసిండు ఆయనకు వచ్చి, లేకపోతే చెప్పిరా మా ఇంటికి ఒక్క చుక్క నీళ్ళు రావు. సాఫ్ ఎత్తు అంటుండు కదా, మరి సాఫ్ ఎందుకు చేస్తాడు? దాన్నే డీప్ గా తవ్వుమను, తవ్వి ఉన్న వారికి గోడ కట్టమను. 20 ఫీట్లు కాదు, 60 ఫీట్లు గోడ కట్టమను. దమ్ముంటే గోడ కట్టమను. ఎంత పెద్ద ఒక నువ్వు ఇలాంటి ప్రతిపాదనలు అయితే తెస్తున్నారు, మరి ఇన్ని సంవత్సరాల నుండి మూసీ నది ప్రవహిస్తుంటే మూసీ పరివాహక ప్రాంతాలకు ఎలాంటి ముప్పుకు గురవుతున్నారు, వరదకు ఎలాంటి గురవుతున్నారు, ఒక అంచనాలు వేస్తున్నారా? ఒక ప్రహరీ గోడ కట్టలేదు ఇంతవరకు, గత ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టని కూడా ప్రయత్నం కాదు కదా, కనీసం దాని ఊసు కూడా వెళ్ళేవట్టలేదు. ఇలాంటి ప్రతిపాదనలు పెట్టావు ఏమని? మూసీ సుందరీకరణ అని. మూసీ సుందరీకరణతో ఎవరికి లాభం అండి? మీరు పరివాహక ప్రాంతాలని చెప్తున్నారు, మాకు ఒకవేళ మా దగ్గరనే డబ్బులు ఉంటే ఎక్కడో లగ్జరీ ఇళ్ళాలు ఉంటుంటే మేము ఎక్కడో సోమాజిగూడన హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ సైడ్ ఉంటుంటే మాకు లేకనే కదా ఇలాంటి దుస్థితి ప్లేస్లలో వచ్చి జీవిస్తున్నాం. మాకు దోమలు కుడుతున్నా, వరదలు వచ్చినా బురదలోను ఈ కంపవాసంలో మేము బతుకుతున్నాము. ఎందుకు బతుకుతున్నాం? మాకు గతి లేకనే కదా. అలాంటి పరిస్థితిని కూడా మీరు కాలరా చేసి మీకు హైడ్రా పేరిటి మా పేదలందరినీ ఎటో పంపిస్తా అంటే దీనివల్ల ఎవరికి లాభం? నువ్వు కట్టేది అది మూసి సుందరీకరణ కాదు, ప్రజల శ్మశానం తయారు చేస్తావారు. అప్పుడు ఎంతమంది బతుకుతారు, ఎంతమంది జీవిస్తారు? మీ ప్రతిపాదన గవర్నమెంటు ఏదైనా ప్రణాళిక నిర్వర్తించిందంటే అది ప్రజా ప్రయోజనాలకై ఉండాలి, కానీ ప్రజలను హింసించేటట్టు ఉండకూడదు, ప్రజలు బాధపడేనే కొట్టి ఉండొద్దు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీనికి ఎవరి ఏ పేదవాడు కూడా నేనున్నాను నేను సపోర్ట్ ఇస్తానని ఎవడూ రాడు, ఎందుకంటే వాడి జీవితమే పోతుంది. అప్పుడు ఏం చేస్తారండి? మా ఇల్లు కట్టడానికి మేము 7 సంవత్సరాలు కష్టపడితే మా ఇల్లు అయిన తారు 65 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి 7 సంవత్సరాలు కష్టపడ్డాం, 3 సంవత్సరాలు జాగా కోసం కష్టపడ్డాం, 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డాం. మా దగ్గర లేకనే కదా ఒక 7 సంవత్సరాలు 65 గజాల కోసం కష్టపడ్డాం అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత దాచిపెట్టి ఉండొచ్చు, ఎంత తిని ఉండొచ్చు. మేము చేసే పెయింట్ పని చేస్తాం, పెయింట్ పని కూలి ఎంత ఉందో మీకు కూడా తెలుసు, పనులు ఎట్లా నడుస్తాయో తెలుసు. సంవత్సరంలో 3 నెలలు 4 నెలలే నడుస్తాయి మీ తర పెయింటింగ్ పని నడవదు, వర్షాకాలము ఈ టైంలో అసలు పనే నడవదు. అయినా కష్టపడి కట్టుకున్నాం, 7 సంవత్సరాలు కష్టపడితే మా ఇల్లు నిలబడదు. నువ్వు 7 నిమిషాల్లో కూల్చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామన్నా? మాకు కరెక్ట్ పరిష్కారం ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత తీయండి. కానీ మాకు ఉట్టి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్ అయితే మాకు వద్దు, మాకు అవసరమే లేదు డబల్ బెడ్రూమ్.